వరికి బదులుగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయం పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేనే రైతులను బెదిరించి 70 ఎకరాలు ఐసైడ్ భూములను తీసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇంకా ఇంత మంత్రి భయపెట్టి హైదరాబాద్ కొండాపూర్ రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో 8,000 ఎకరాలను తీసుకొని ఉంటారో అంటున్నారు ఈటల రాజేందర్. కలెక్టర్లు టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని మాట్లాడాలని జమున హెచ్ఆర్ఎస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఈటల జమున ఘాటవకేల చేశారు. ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ వద్ద ఉన్న కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి వారిపై చలానాలు విధిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు గుట్కా తంబాకు పాన్ మసాలా 7 ఏళ్ల పాటు నిషేధం విధించింది. మంగళవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలని పిటిషన్ కోరింది. కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చెల్మండ లక్ష్మీ నరసింహారావు తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలో ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ గుడికి చేరారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి పాలనకు సమరగీతం పాడాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిందే అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను సూచించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తరహాల హైదరాబాద్ నగరానికి 4 వైపులుగా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనట్లుందని వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు తెలిపారు. విశాఖ మాన్యంలో గాంధీ సాగు విస్తారంగా సాగుతోంది. అత్యంత రహస్యంగా పండించే ఈ పంటను ఆంధ్ర ఒడిశా సరిహద్దులో 13,000 ఎకరాల వరకు విస్తారంలో సాగు చేయడం పరిస్థితి అర్థమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎంపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమల్లోకి భాగంగా ఉద్యోగులకు స్థానికంగా అధికారంగా సొంత జిల్లాలో జోనల్ బహుజోనల్ బదిలించేందుకు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలో సీఎం వారం 10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు తప్ప తామకు ఎటువంటి సమాచారం లేదన్నారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతు లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మెదక్ జిల్లా మసాయిపేట్ మండలం అచ్చంపేట హాకింపేట్ గ్రామంలో తన కుటుంబానికి చెందిన జమున హెచ్ఆర్ఎస్ భూములు ఆక్రమించాయన్నాయని ఆరోపణల్లో వాస్తవం లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు 11 మందికి కారున్న నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తే కలెక్టర్ మల్లికార్జున్ ఉత్తర్వులు జారీ చేశారు.